స్టార్ 9 టీవీ ప్రేక్షకులకి స్వాగతం. మీరందరూ మా వార్తల్ని మా కార్యక్రమాల్ని వీక్షిస్తూ మమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తున్నందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు. స్టార్ 9 టీవీకి ఈరోజు ఫాలోవర్స్ 89,000 దాటడం అదంతా మీ ఆశీర్వాదంగా మేము తీసుకుంటున్నాం. కొత్తగా స్టార్ 9 లైవ్ టీవీ ద్వారా దేవాలయం అనే ప్రోగ్రామ్ని మీకు అందిస్తున్నాం. ఈ ప్రోగ్రాం ద్వారా ఆలయాల గొప్పతనం అక్కడే మూల విరాట్ యొక్క మహిమలు ఆ దేవస్థానం ప్రాంగణంలో ఉన్నటువంటి అనేక విగ్రహాలు వాటి యొక్క గొప్పతనం ఎన్నో శతాబ్దంలో స్థాపించినటి ఇవన్నీ కూడా మీ దృష్టికి తీసుకురావాలన్న ఒక తాపత్రయంతోనే ఈ దేవాలయం అనే ప్రోగ్రాంను రూపొందించాం. ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలోని అత్యంత శక్తివంతమైనటువంటి చాముండేశ్వరి ఆలయం గురించి మీకు తెలియజేస్తాను. నెల్లూరు నగరం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ముత్తుకూరు సముద్ర తీరం సమీపంలో ఉన్నటువంటి గంగపట్నం అనే ఒక గ్రామంలో చాముండేశ్వరి దేవి ఆలయం. ఈ ఆలయంలో కొలువై ఉన్న శ్రీ చాముండేశ్వరి తల్లి శక్తి అంతా ఇంత కాదు. ఆ తల్లికి మూడో నేత్రం ఉంది. ఆ నేత్రం కనిపించకుండా అక్కడ ఉన్నటువంటి పూజారులు వజ్రం లాంటి ఒక రాయితో కప్పించుతారు. ఈ తల్లి విగ్రహాన్ని 1000 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించింది. చోళులు పల్లవులు ఈ తల్లికి ప్రతినిత్యం పూజలు చేసేవారు. అలాగే నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రసిద్ధమైనటువంటి రాజుల వెంకటగిరి రాజుల ప్రస్థానం వాళ్ళు కూడా ఇక్కడ తల్లిని కొలిసేవారు. అయితే ఈ తల్లి ఆలయం పెద్దదిగా లేనప్పుడు తూర్పు ద్వారం మాత్రమే ముఖం కలిగినటువంటి ఆలయంలో తల్లి ఎప్పుడు సముద్రాన్ని చూసేది. సముద్రంలో ఎదురుగా వచ్చేటువంటి పడవలు ఆ తల్లి మూడో కన్ను శక్తికి దగ్ధమైపోయేది. అందుకని ఈ ప్రాంతంలో ఆ తల్లి ఎదురుగా రావాలన్నా ఏ వాహనం పెట్టాలన్నా నిలబడాలన్నా కూడా ప్రజలు భయపడతారు. అలాంటి శక్తిపీఠం చాముండేశ్వరి దేవి నిలయం. ప్రారంభంలో 12 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. కొద్ది దూరం వచ్చిన తర్వాత ఆలయ ప్రాంగణంలో కుడి పక్కన చోళులు నిర్మించినటువంటి ఒక కోనేరు ఉంటుంది. ఆ కోనేరులో ఆది దంపతులు ఈశ్వరుడు పార్వతీదేవి కొలువైనటువంటి విగ్రహాలని ఆ నది మధ్యలో ఉంచారు. ప్రతి సంవత్సరం జూన్ మాసంలో నిర్వహించేటువంటి తల్లి వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా ఒక జాతరలా ఈ ప్రాంతంలో జరుపుతారు. చివరి రోజు తెప్పోత్సవం ఈ కోనేరులో నిర్వహిస్తారు. అలాగే మరోపక్క ఆలయ ప్రాంగంలో ఉన్నటువంటి అరుగులో చాముండేశ్వరి దేవి కళ్యాణ మహోత్సవాన్ని కూడా అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఆలయానికి ఉన్నటువంటి గోపురం చుట్టూత శక్తి స్వరూపిణి విగ్రహాలను చెక్కించున్నారు. ఆ తల్లి యొక్క శక్తి రూపాలన్నీ కూడా మనం దర్శించు. ఆలయం వెనుక పక్కన సంతానం లేని వారికి ఆడున్నటువంటి జమ్మి చెట్టుకి ఉయ్యాలలు కట్టడం కొంగులు కట్టడం వంటి కార్యక్రమాన్ని భక్తి కార్యక్రమాలను చూడవచ్చు. అలాగే కొద్ది దూరం సమీపంలో పురాతనమైనటువంటి శక్తి విగ్రహాన్ని ఉంటుంది అక్కడ. అక్కడ గతంలో గ్రామస్తులను కొంతమందికి ఆ ప్రాంతంలో పూజలు చేసుకునేందుకు అవకాశం కల్పించేందుకు ఆ విగ్రహాన్ని కల్పించారు. అలాగే నాగదోషాలు ఉన్న వారికి నాగల చవితి రోజు ఆ ప్రాంతంలో పూజలు చేసుకునేందుకు నాగ ప్రతిమలు కూడా పురాతనమైన ఆ ప్రాంతంలో వెలిసి ఉన్నాయి. ఇవన్నీ సముదాయంలో ఈ చాముండేశ్వరి తల్లి గర్భగుడిలో అత్యంత వైభవంగా కల్పిస్తుంది. Thank you.
దక్షిణ వైపున ముఖద్వార సమీపంలో ప్రస్తుత కోవూరు ఎమ్మెల్యేగా ఉన్న నల్లపరెడ్డి శ్రీనివాస రెడ్డి కుమారుడు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం శివలింగం ఆ శివలింగాన్ని గంగా శివలింగం అని కూడా అంటారు సముద్ర తీరాన వెలిసి ఉన్నటువంటి ఆ శివలింగాన్ని గంగపుత్రుడిగా ఆయన్ని ఇక్కడ భక్తులు కొలుస్తారు అలాగే షణ్ముగుడు సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని ఒకే మందిరంలో పెట్టారు ఇక్కడ అభిషేకాలు అద్భుతంగా చేస్తారు ఇక్కడ వెలిసి ఉన్నటువంటి పంచముఖ గణపతి స్వామిని దర్శించుకుంటే విఘ్నలన్నీ తొలగిపోతాయి అలాగే పక్కనే ఉన్న మరో మందిరంలో కళ్యాణం చేసుకునేందుకు ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు ఎక్కువగా వినియోగించుకుంటుంటారు అలాగే భజన కార్యక్రమాలు కూడా ఆ ప్రాంతంలో జరుగుతుంటాయి జగద్గురు ఆదిశంకరాచార్యులు హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా చేపట్టిన పర్యటనలో మార్గ మధ్యలో ఆయన గంగపట్నం చేరుకున్నారు ఈ గ్రామానికి విచ్చేసి చాముండేశ్వరి దేవిని దర్శించుకొని ఆ తల్లి శక్తిని రౌద్ర రూపాన్ని గమనించిన ఆయన తల్లి పాదాల చెంత శివలింగాన్ని ప్రతిష్ఠించారు అప్పటి నుంచి ఆ తల్లి శాంతించింది ప్రమాదాలు తగ్గాయి గ్రామంలో కూడా అపశృతులు చోటు చేసుకోకుండా గ్రామ అభివృద్ధిలోనూ ఆ ప్రాంతంలో ఉన్న రైతులు పుష్కలంగా వ్యవసాయం అలాగే ఆక్వాకల్చర్ అద్భుతంగా ఈ ప్రాంతంలో నేడు జరుగుతుంది ఇదంతా కూడా ఆ చాముండేశ్వరి దేవి యొక్క అనుగ్రహమే ఆది శంకరాచార్యుల ఆదేశాల ప్రకారం తూర్పు వాకిలు మూసివేసి దక్షిణ ద్వారాన్ని ఏర్పాటు చేశారు వెంకటగిరి రాజావారు అక్కడి నుండి తల్లి పూర్తిగా శాంతించింది ఈ తల్లి మహిమ సంతానం లేని వారికి సంతానాన్ని కలిగించడం వ్యాపారంలో నష్టపోయిన వారికి వ్యాపార అభివృద్ధిని అందించడం ఉద్యోగాలు రాని వారికి ఉద్యోగాల అవకాశాలను కల్పించడం కోర్టు కేసుల్లో ఇబ్బంది పడుతున్న వారికి ఆ తల్లి విజయాన్ని అందించడం ఇక్కడ ఈ శక్తిపీఠం యొక్క మహత్యం ఈ కోరికలు తీరే ముందు మనం ఆ తల్లి ముందర భక్తి శ్రద్ధలతో పూజించి మనం అనుకున్న కోరిక తీరితే ఫలాని ముడుపు తీరుస్తాను ఫలానా మొక్కుని నేను మీ ముందు తీరుస్తానని మొక్కుకున్న తర్వాత ఖచ్చితంగా మనం అనుకున్నటువంటి కోరిక నెరవేరుతుంది అయితే ఈ గంగపట్నంలో ఉన్న శక్తి పీఠాన్ని మరిచిపోయి మనం అనుకున్న కోరిక తీరిన తర్వాత మొక్కు తీర్చకపోతే ఆ తల్లి ముక్కు పిండి మరీ తీర్చుకుంటుంది అది ఈ చాముండేశ్వరిదేవి యొక్క శక్తి తమ కోరికలు తీర్చుకున్న తర్వాత తల్లిని మర్చిపోయినా గంగపట్నం వచ్చి ఆ తల్లికి ఇవ్వాల్సిన మొక్కు ఇవ్వకపోయినా ముక్కు పిండి వసూలు చేయడమే కాదు తన ఇంట్లో ఉన్నటువంటి మహిళలు ఒంట్లో కూడా వచ్చి తన కోరిక తీర్చమని అడుగుతుంది తన కళ్ళకు కూడా వచ్చి గంగపట్నం చాముండేశ్వరి దేవిని అని తట్టి లేపుతుంది అలాంటి మహిమ కలిగినటువంటి గొప్ప శక్తి పీఠం ఇది శంకరాచార్యులు భారతదేశం అంతా పర్యటన చేస్తున్నప్పుడు ఈ ప్రాంతానికి వచ్చారు ఆయన ఈ తల్లిని శాంతింపజేయడానికి చేసినటువంటి ప్రతిష్ట శివలింగంతో పాటు ఇది మన భారతదేశంలో నాలుగవ శక్తిపీఠం అని చెప్పి అక్కడ లిఖించి వెళ్ళున్నారు మనం మామూలుగా బెంగళూరు ప్రాంతంలో ఉన్న చాముండేశ్వరి దేవి యొక్క శక్తిపీఠాన్ని నాలుగవ శక్తిపీఠంగా అనుకుంటుంటాం
కానీ శంకరాచార్య చెప్పింది మాత్రం గంగపట్నంలో ఉన్నటువంటి చాముండేశ్వరి దేవి శక్తిపీఠమే నాలుగో పీఠం. అంత అద్భుతమైనటువంటి శక్తిపీఠం తల్లిది. తల్లిని చూడాలన్నా తల్లిని కొలవాలన్నా ఎంతో భక్తి కావాలి. ఆ ప్రాంతానికి రావాలన్నా ఆ తల్లి అనుగ్రహం ఉండాలి. ఎవరైనా ఇక్కడ వీడియోలు తీసిన తల్లి విగ్రహాన్ని ఫోన్లో ఫోటోలు తీసిన కెమెరాలు ఫోన్లు కాలిపోతాయి. ఒక డైరెక్టర్ ఈ తల్లి గురించి మహత్యాన్ని తీయాలనుకొని ఈ ప్రాంతంలో సినిమా షూటింగ్ తీశాడు. తీసిన ఆ ఫిలిం అంతా కాలిపోయింది. అంతట శక్తిగల మహత్యమైనటువంటి తల్లి చాముండేశ్వరి తల్లి. ఈ ఆలయ ప్రారంభంలో భక్తులు చిన్నగా ఉన్నటువంటి గుడిని ఈరోజు గోపురం అద్భుతమైనటువంటి అనేక దేవాలయాలు సముదాయంగా ఈ ప్రాంతాన్ని రూపుదిద్దారు. ఆ తల్లి అనుగ్రహం పొందిన ప్రతి భక్తుడు ఒక్కొక్క కానుకను ఆ తల్లికి సమర్పించున్నారు. మనం ఆ తల్లిని దర్శించుకోవచ్చే కానీ ఆ తల్లి ప్రతిమను మాత్రం మనం ఫోన్లో కానీ కెమెరాల్లో కానీ బంధించడానికి ప్రయత్నం చేయకూడదు. అంత శక్తి స్వరూపిణి ఆ తల్లిని దర్శించుకోవటమే మనం అదృష్టంగా భావించాలి. మనం కష్టాలను మన కోరికలను ఆ తల్లి పాదాల చెంత ఉంచితే అద్భుతంగా తీరుస్తుందన్నది ఆ ప్రాంతంలో అందరి నమ్మకం. దేశంలోనే నాలుగో శక్తిపీఠంగా కొనియాడుతున్నటువంటి చాముండేశ్వరి దేవి గంగపట్నం సముద్రం తీరాన వెలిసి ఉన్నందున భక్తులు ఈ ప్రాంతానికి వచ్చి ఆ తల్లిని దర్శించుకొని ఆ తల్లి కృపా కటాక్షాలను పొందాలని కోరుకుంటున్నాం. నెల్లూరు జిల్లాలో గంగపట్నంలో వెలుసున్నటువంటి చాముండేశ్వరి దేవి ఆలయంలో మనం ఉన్నాం. ప్రస్తుతం మన వద్ద ఇక్కడ ప్రధాన అర్చకులు అలాగే సహాయ అర్చకులు ఇక్కడే ఉన్నారు. ఈ దేవస్థానం యొక్క గొప్పతనం అలాగే ఇక్కడ జరిగేటువంటి పూజలు విగ్రహ ప్రతిష్ట గురించి మన ఇక్కడున్నటువంటి ప్రధాన అర్చకులు సుధీర్ గారిని అలాగే సహాయ అర్చకులుగా ఉన్నటువంటి అనిల్ గారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అనిల్ గారు, ఈ దేవస్థానం యొక్క గొప్పతనం కానీ
మీకు తెలిసినంత వరకు అమ్మని గురించి గాని తెలియజేయండి. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఇందుగురిపేట మండలం గంగపట్నం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ చాముండేశ్వరి దేవి సమేత మల్లేశ్వర స్వామి దేవస్థానము గత 500 సంవత్సరాల క్రితం అమ్మవారు ఇక్కడ వెలసిందని పెద్దలు చెప్పుకుంటున్నారు. అదే విధంగా అప్పటి నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు జరగడం కానీ ఇక్కడ భక్తులు రావడం కానీ జరుగుతున్నది. అమ్మవారికి ఇక్కడ ప్రాముఖ్యత ఏంటంటే ఇక్కడికి వచ్చే భక్తులకి ఏంటంటే అమ్మవారి మీద చాలా నమ్మకం ఉంటుంది. ఏ వివాహం కాని వాళ్ళు కానీ అదేవిధంగా సంతానం లేని వాళ్ళు కానీ అమ్మవారి దగ్గరికి వరపడతారు. వాళ్ళు తప్పకుండా ఆ తల్లి వాళ్ళ కోరిక నెరవేరుస్తుంది. అదేవిధంగా ఇక్కడి నుంచి మొదటి నుంచి అమ్మవారికి ఏంటంటే ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. జూన్లో జ్యేష్ఠ మాసంలో అమ్మవారికి 11 రోజులు అమ్మవారికి ప్రత్యేకంగా చేస్తారు. ఈ విధంగా అమ్మవారికి ఇక్కడ భక్తులు పూజలు జరుగుతుంటాయి. ఆదివారం శుక్రవారం ప్రత్యేకంగా అమ్మవారికి పొంగళ్ళు పెడతారు. అమ్మవారికి వచ్చే ప్రత్యేక పూజలు జరుగుతుంటాయి. ఇక్కడ అమ్మవారి విశేషత ఇది. ఈ దేవస్థానం యొక్క అసలు ఎలా ఈ దేవత ఇక్కడ వెలిసింది ఇవన్నీ కూడా మనకి ప్రధాన అర్చకులైనటువంటి సుధీర్ స్వామి తెలుసుకుందాం. చెప్పండి సార్, మీరు ఎవరు ప్రతిష్ఠించారు, అలాగే అమ్మని ముందు ఉన్నటువంటి శివలింగాన్ని కూడా ఎవరు ప్రతిష్ఠించారు, ఈ విగ్రహం యొక్క గొప్పతనం ఏంటి, ఇక్కడ ఉన్న అనుభవాలు భక్తుల అనుభవాలు ఏమి ఉన్నాయి, మీ అనుభవాలు ఏమి ఉంటే చెప్పండి మాకు తెలియచేయి. అమ్మవారు శాక్తేయ మతస్థులు కట్టించారంట గుడి. తర్వాత వచ్చేసి చోళులు పల్లవులు పరిపాలించారు. తర్వాత అమ్మవారి శివలింగాన్ని వచ్చి ఆదిశంకరాచార్యులు ప్రతిష్ఠించారు. ఆయన ప్రతిష్ఠించిన తర్వాత అమ్మవారు కొంచెం శాంతించింది. అంతకుముందు అమ్మవారికి తూర్పు ద్వారం ఉండేది. తూర్పు ద్వారం వల్ల అమ్మవారు చూపుబడి సముద్రంలో ఓడలు కాలిపోయే ఉంది. అందువల్ల తూర్పు ద్వారాన్ని మూసేసి 1515లో వెంకటగిరి రాజులు దక్షిణ ద్వారం పెట్టి అమ్మవారికి పునఃప్రతిష్ఠ చేశారు, ద్వారపాలకులను నిర్మించారు. ఇక్కడ చాముండేశ్వరి తల్లి భక్తులు చాలా సుదూర తీరాల నుంచి వస్తుంటారు. ఆ తల్లి అనుగ్రహం పొందినటువంటి భక్తులు వాళ్ళు అనుకున్నటువంటి కోరికలతో పాటు మొక్కులతో పాటు అమ్మని దేవస్థాన అభివృద్ధికి అనేక కానుకలు కూడా సమర్పించారు స్వచ్ఛందంగా. వాటి గురించి మనం ఇప్పుడు మన సుధీర్ స్వామి చెప్తారండి. చెన్నై నుంచి ఎవరో పెళ్ళికి వచ్చారంటే 20 సంవత్సరాల క్రితం వాళ్ళు వచ్చిన తర్వాత అమ్మవారికి ఏదో చీర ఇస్తామని మొక్కుని వెళ్ళిపోయారు. వాళ్ళకి దాని గురించి మర్చిపోయారు. అమ్మవారు వాళ్ళ కళ్ళలోకి పోయి ఒక పక్కింటి అమ్మాయి ఒంట్లోకి పోయేసి అమ్మ నాకు చేరిస్తామన్నారు, గంగపట్నంలో వెలసేమన్నా నేను చాముండేశ్వరి దేవిని నాకు ఎప్పుడు తెచ్చిస్తారు అని అడిగిందంట. అడిగిన తర్వాత అమ్మవారు వాళ్ళు భయపడి వచ్చి అమ్మవారికి చీర గాజులు పసుపు కుంకుమ అన్నీ ఇచ్చి మొక్కులు తీర్చుకున్నారు. అట్లాగే ఇక్కడ సంతానం లేని వాళ్ళకి సంతానం కలగడం, అమ్మవారికి వరపడిన తర్వాత ఇంకేదన్నా కోరికలు ఉంటే కోరికలు తీర్చుకున్న వాళ్ళు చేరిస్తామని లేదా ఏదో పసుపు కుంకుమ పెడతామని పొంగళ్ళు పెడతామని మొక్కుంటారు. మొక్కుని వెళ్తారు. వాళ్ళకి కోరికలు తీరిన తర్వాత వచ్చి మొక్కులు తీర్చుకొని వెళ్తుంటారు. ఇక్కడ రథం చేయించున్నారు బ్రహ్మాండంగా, రంగు టేక్తో అమ్మని ఉత్సవానికి రథాన్ని చేయించున్నారు. ఎవరైనా భక్తులు చేయించారా లేకపోతే ఆలయ కమిటీ చేయించారా? భక్తులు గుణశేఖర్ అనే అతని కళ్ళలో అమ్మవారు కనపడి పల్లకీ సేవకి నాకు రథం కావాలి అని అడిగిందంట. తర్వాత గంగపట్నంలో ఉండే రషీద్ అనే అతను ఇద్దరు కలిసి 700,000 పెట్టి అమ్మవారికి రథాన్ని తయారు చేయించారు. అమ్మవారికి ఇప్పుడు పల్లకీ సేవ ఆ రథంలోనే ప్రతిరోజు ప్రతి శుక్రవారం జరుగుతుంటుంది. ప్రతి శుక్రవారం అమ్మని పూజలు చేస్తుంటారు ఇక్కడ, ప్రత్యేక పూజలు. అలాగే సంవత్సరం ఏమన్నా ఇక్కడ జాతర లాంటిది కానీ అమ్మనికి ఏమైనా చేస్తారా శక్తిపీఠం కాడ? ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసం జ్యేష్ఠ శుద్ధ సప్తమి రోజు నుంచి జరుగుతాయి. అమ్మవారికి ఏరువాక పౌర్ణమి రోజు కళ్యాణం జరుగుతుంది. తర్వాత సిరిమాను అని ఉంది, సిరిమాను ఊరు నుంచి తీసుకొచ్చి ఇక్కడ తిప్పుతారు. ఆ సిరిమానికి పైన మేకను కట్టి తిప్పి వదిలేస్తారు మేకని. తర్వాత రోజు తెప్పోత్సవం జరుగుతుంది. వెనకాల కోనేరు ఉంది, ఆ కోనేరులో తెప్పోత్సవం అమ్మవారికి అత్యంత వైభవంగా జరుగుతుంది. శక్తిపీఠం కాబట్టి అమ్మన్నికి ఇక్కడ శాస్త్రీయంగా పూజలు నిర్వహిస్తారు. అలాగే
తల్లి యొక్క శక్తి తట్టుకోలేరన్న ఉద్దేశంతోనే గ్రామస్తులు ఎక్కువగా శాంతియుత పూజలు చేస్తుంటారు। తూర్పున ఉండేటువంటి సముద్ర తీరంలో పడవలు అమ్మని చూపుకు మూడో నేత్రం ఉంది అమ్మనికి అది మనం మూల విరాట్ను చూపించకూడదు అన్నారు కాబట్టి చూపించడం లేదు। మూడో నేత్రం నుంచి వచ్చేటువంటి శక్తి సముద్ర తీరంలోని వాడల్ని దగ్ధం చేసిన సంఘటనలు గతంలో ఉన్నాయని పూర్వీకుల దగ్గర ఇక్కడ తెలుస్తుంది। దానివల్లే ఇక్కడ వెంకటగిరి రాజా వారు దక్షిణ ముఖ ద్వారాన్ని ఏర్పాటు చేసి దక్షిణ దిక్కుగా ఈ వాకల్ని ఏర్పాటు చేయడం వల్ల అమ్మని శక్తిని కంట్రోల్ చేయడం జరిగింది। అలాగే ఈ అమ్మని శక్తి గ్రామంలో కూడా ఎక్కువగా ఉండడం ఇక్కడ అనర్థాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి హిందూ ధర్మాన్ని పరిరక్షించేందుకు దేశాటన చేపట్టినటువంటి శంకరాచార్యులు గారు ఈ ప్రాంతానికి విచ్చేసి ఇది నాలుగో పీఠంగా ఆయన లిఖించారు। ఇది నాలుగవ శక్తి స్వరూపం శక్తి పీఠంగా శంకరాచార్యులు కూడా మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు। ఆయన అమ్మని పాదాల చెంత శివలింగాన్ని ప్రతిష్ఠించి అమ్మని శాంతి చేశారు ఇక్కడ। అప్పటించి ఈ తల్లి శాంతి స్వరూపంగా మారికొనేటువంటి ప్రజలందర్నీ కూడా కరుణిస్తుంది। ఈ నెల్లూరు జిల్లా వాసులు గంగపట్నం ప్రాంతం వాళ్ళే కాకుండా సుదూర తీరాలు తీర ప్రాంతాల నుంచి కూడా భక్తులు అనేక మంది వస్తుంటారు। వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి అమ్మనికి తమ కోరికలు చెప్పుకొని కోరికలు తీరిన తర్వాత వాళ్ళు అనుకున్న కానుకలు వాళ్ళు అనుకున్నటువంటి మొక్కులను ఇక్కడ తీర్చుకోవడం ఆనవాయితీ। అలాగే ఇక్కడ ఉన్నటువంటి కోనేరు ఆహ్లాదకరమైనటువంటి కోనేరు ఉంది। ఆ కోనేరులో తెప్పోత్సవం నిర్వహిస్తుంటారు। ఆ తెప్పోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు రామకృష్ణ స్వామిని అడిగి తెలుసుకుందాం, తెప్పోత్సవం గురించి చెప్పండి। బ్రహ్మోత్సవాల రోజు లాస్ట్ రోజు తెప్పోత్సవం జరుగుతుంది, చాలా బ్రహ్మాండంగా జరుగుతుందండి। అలాగే ఇక్కడ విపిఆర్ ప్రస్తుతం మన రాజ్యసభ సభ్యులైనటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా మన ఇక్కడ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు। వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా స్వచ్ఛమైన ఆయన వాటర్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేస్తున్నారు। కళ్యాణం చేసుకునేందుకు కళ్యాణ మండపాన్ని భక్తులు ఏర్పాటు చేశారు। అలాగే ఇక్కడ ఉండేటువంటి గదులు కూడా భక్తులు ఏర్పాటు చేశారు। వాళ్ళందరూ కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ ప్రాంతంలో ఈ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో చాముండేశ్వరి సన్నిధిలో అద్భుతంగా ఏర్పాటు చేశారు। ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తుడు కూడా అమ్మని దర్శనం చేసుకుంటే వాళ్ళకి అనుకున్న కోరికలు తీరుతాయన్నది ఇక్కడ వాళ్ళ యొక్క ప్రతీతి। ఇందుకూరుపేట సమీపంలో ఉన్న గంగపట్నంలో సముద్ర నీరు ఎక్కువగా ఉండటం వల్ల వరదలు వచ్చినప్పుడు ఈ ప్రాంతం మంచినీరు పొల్యూషన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి। దానివల్ల ఇక్కడికి వచ్చే భక్తులకి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రముఖ దాత ఆధ్యాత్మికవేత్త ప్రస్తుత రాజ్యసభ సభ్యుడైనటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇక్కడ మనకి విపిఆర్ ఫౌండేషన్ ద్వారా మినరల్ వాటర్ ప్లాంట్ని ఏర్పాటు చేశారు, మనం చూడొచ్చేది। ఈ ప్లాంట్ ద్వారా అనేక మందికి ఇక్కడ మంచినీరు అందిస్తున్నారు భక్తులకు ఇబ్బంది లేకుండా। ఆయన దాతృత్వం మనకు తెలిసిందే, ఈ గంగపట్నంలో కూడా ఆయన దాతృత్వం చాటుకున్నారు। మధ్యే మహామధ్యే కవి ఓ సత్సర్వం।